రోజు వాడు పిచ్చివాడిగా నటించి నన్ను పిచ్చివాడిని చేశాడు. నారాయణ చచ్చిపోయినట్లుగా నన్ను నమ్మించాడు. అయితే ఆ వచ్చినవాడు చచ్చిపోయాడు అనుకున్నంత నా పెద్ద బాబు నారాయణ అనుకుంటాడు. నారాయణ ఇంకా బతికే ఉన్నాడనమాట. ఖచ్చితంగా అతన్ని పెద్ద కొడుకు నారాయణేనమ్మా. నా అన్న నారాయణే. నేను నా బిడ్డను చూడాలి, నన్ను ఆ ఊరికి తీసుకెళ్ళవా? నారాయణ ఎలాంటి వాడో తెలియకుండా అతన్ని ఎలా చూస్తావమ్మా? పృథ్వీ. అవునమ్మా, నేను చిన్న తప్పు చేస్తేనే శిక్షించే మా అమ్మ. ఆ కొడుకు మంచివాడా చెడ్డవాడా అనేది తెలియకుండా అతన్ని కలవకూడదని నేనుగా అనడం లేదు, ఒక పోలీస్ ఆఫీసర్గా అనుకుంటున్నాను. అలాగేనయ్యా, పోలీస్ ఆఫీస్ అయిన నీకు ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. నేను రానివ్వను. నువ్వు వెళ్ళి వాడు ఎలాంటి వాడో చెప్పే వరకు నేను వాడు మొహం కూడా చూడను. నేను చూడయ్యా. అమ్మని చూడాలంది నాన్న. నారాయణ, ఏంటి కంగారు, మీరు భయపడే రాయుడు వచ్చాడా, మిమ్మల్ని భయపెట్టే నరేంద్ర వచ్చాడా? వాళ్ళిద్దరు కాదు సార్, మిమ్మల్ని మమ్మల్ని అందరినీ భయపెట్టించే పర్సనాలిటీ వచ్చాడు సార్. వచ్చాడు సార్. నమస్తే ఇన్స్పెక్టర్. ఐ యామ్ నారాయణ. నేను నా పేరు చెప్పాను, అది నా సభ్యత. మీరు మీ పేరు చెప్పనేలేదు. మీ అసభ్యత ఇన్స్పెక్టర్ పృథ్వీ. పృథ్వీ, 26 సంవత్సరాల క్రితం నేను ఆ పేరు పిలిచేవాడిని. ఏం కావాలి? అమ్మ, నా అమ్మ. నన్ను గన్న నా అమ్మ, పాలిచ్చి పెంచిన నా అమ్మ, జోలపాడి నిద్రపుచ్చిన నా అమ్మ, గోరు ముద్దలు పెట్టి అల్లారుముద్దుగా పెంచిన నా అమ్మ. అమ్మ కావాలి. మీ అమ్మగారిని నేను వెతికి తేవాలా? బాగుంది, చాలా బాగుంది. ఇన్స్పెక్టర్, యూఆర్ ఎ పోలీస్ ఆఫీసర్, పబ్లిక్ సర్వెంట్. కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను, కంప్లైంట్ తీసుకోవటం నీ బాధ్యత. తీసుకో. నా అమ్మ పేరు లక్ష్మి, వయసు 50, ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు, చూడటానికి నీలా కాదు, నాలా చాలా అందంగా ఉంది. ఓకే ఓకే, కానీ నువ్వు చూడాలి చూడాలి అని ఇంతగా ఉవ్విళ్ళూరుతున్న మీ అమ్మగారు నిన్ను చూడటం ఇష్టం లేదంటే అది నువ్వంటున్న మాట. ఏ తల్లి తన బిడ్డను చూడటం ఇష్టం లేదని అనదు. అమ్మ మనసు నాకు తెలుసు. కానీ నిన్ను చూడాలంటే నీ గురించి మీ అమ్మగారికి తెలియాలిగా, మంచివాడివో చెడ్డవాడివో ఎలాంటి వాడివో అని. ఇన్స్పెక్టర్ పృథ్వీ, ఆడుకుంటున్న నన్నుగాక నిద్రపోతున్న నిన్నే ఆ వరదరాజులు తీసుకువెళ్ళుంటే ఇప్పుడు నువ్వు అడుగుతున్న ప్రశ్న నేను అడుగుండేవాడిని, నేను చెప్పాల్సిన సమాధానం నువ్వు చెప్పుండేవాడివి. సీ మిస్టర్ పోలీస్, గజ దొంగ అయినా గవర్నర్ అయినా ముందో తల్లికి బిడ్డే. బిడ్డ ఎలాంటి వాడైనా తల్లి ప్రేమలో తేడా ఉండదు. అదే అమ్మ మనసు. నేను ఎలాంటి వాడిని అని అడిగావుగా? నా క్యారెక్టర్ ఏంటో నాకే కాదు, నన్ను పుట్టించిన వాడికే తెలియదు. చూస్తా. ఈరోజు నా జీవితంలో ఎంతో ప్రియమైన రోజు. నేను డ్యూటీలో జాయిన్ అయిన రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజున యూనిఫామ్ తో అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానుగా. వచ్చావా?
ఇంత ఆలస్యమైతే నువ్వు రావేమో అనుకున్నాను. అబ్బే, నేను నారాయణ గురించి ఆలోచిస్తున్నా అనుకుంటున్నావా? చచ్చే, అదేం లేదు. ఏమిట్రా, పచ్చిపొంగరమా? ఎక్కడది? నేను కష్టపడి దాచిన డబ్బుతో నీకు ఉంగరం చేయించాలనుకున్నాను. కట్టుకున్న వాడు కొని తెచ్చిన మొట్టమొదటి చీర కంటే కన్నబిడ్డ తన సంపాదనతో ఇచ్చిన మొదటి కానుకే తల్లికెంతో అపురూపం బాబు. ఇవాళ నాకెంతో సంతోషంగా ఉందిరా. నాకు కూడా నా జీవితంలో ఈరోజు ఎంతో ఆనందంగా ఉందమ్మా. ఈ రోజు నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన రోజు కదా. నేను మర్చిపోయాను రా, ఉండొస్తాను. ఆశీర్వదించమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. నారాయణ్ చూసావా పృథ్వీ? లేదు, నారాయణ్ని చూడమని అడగటం లేదు. ఒకవేళ నువ్వు వాడిని చూస్తే నేను నీతో ఉన్నానని మాత్రం చెప్పొద్దు. నీ గురించి అతనికి ఎందుకు చెప్తానమ్మా? అతనికి అనుక్షణం నీ గురించేనమ్మా. నిన్ను ఎలాగైనా సరే చూడాలని ఆశపడ్డాడు. అతను ఆశ నిరాశ కాలేదు. నువ్వు కూర్చో, నేను చూస్తా. అమ్మా, ఆశీర్వదించమ్మా. పృథ్వీ, నువ్వు ఇక్కడైతే అయితే లోపల ఉండేది ఎవర్రా? లోపల. హలో బ్రదర్. అమ్మని చూసా? నారాయణ. అమ్మని చూసా? అన్నయ్య. అన్నయ్య, నేను రాయుడు గారి అమ్మాయిని, మీ చెల్లెళ్ళ అన్నయ్య. మా అమ్మ? మీ అమ్మ? మా అమ్మ చీ అని విసిరేసిన కాపురంలో ఎడమకాలు పెట్టిన దానికి పుట్టిన పిల్లవి. నువ్వు నాకు చెల్లెలేంటి? ఏంటమ్మా బురద? నువ్వే కదన్నయ్యా ఇప్పుడు అన్నారు పిలిచినందుకు నానా మాట్లాడినావు. ఇప్పుడు నువ్వే నన్ను ఏమైందని అడుగుతున్నావు. నేనా? బండి మారినంత మాత్రాన నువ్వు మారిపోతావా అన్నయ్య? హలో బ్రదర్. అలా చేసింది నేను కదమ్మా. అచ్చం నాలాగే ఉన్న నా అన్న నారాయణ, నేను అతని సంగతి చూస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. వెల్కమ్ వెల్కమ్ ఇన్స్పెక్టర్, నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు. థ్యాంక్స్. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కోల్డ్ డ్రింక్? నేను నీ మర్యాదల కోసం రాలేదు. నువ్వు వచ్చింది ఎందుకైనా మొదటిసారి నా గడప తొక్కావు. ఇంటికి వచ్చిన అతిథిని మర్యాద చేయటం నాకు తెలిసిన సంస్కారం. అక్కర్లేదనుకుంటే ఎందుకు వచ్చావో మర్యాదగా చెప్పుకో. నా డ్రెస్ వేసుకుని అందరినీ మోసం చేస్తున్నావు. ఇంకొకసారి అలా జరిగితే అరెస్ట్ చేస్తా. జంజీర్ లో అమితాబ్ బచ్చన్, ఎస్పీ పరశురామ్ లో చిరంజీవి, రౌడీ ఇన్స్పెక్టర్ లో బాలకృష్ణ, అంకుశంలో రాజశేఖర్ వేశారు ఈ వేషం. అమ్మ, వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తావా? అయినా నేను ఈ డ్రెస్ వేసుకుని ఎవరిని మోసం చేశాను? మార్కెట్ లో మామూళ్ళు వసూలు చేశానా? జైల్లో ఖైదీల్ని తప్పించానా? మానభంగాలు చేశానా? కూనీలు చేశానా? నానా అమ్మను చూశాను. ఇన్నాళ్ళు జీవితంలో పొందలేని మధురానుభూతిని పొందాను.
నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని బిడ్డ చూడటం మోసం అనుకుంటే అరెస్ట్ మీ. నాలుగు బ్రాందీ షాపులు వేలం పడినంత మాత్రాన ఈ ఊరికి సామ్రాట్ని అనుకుంటున్నావా? నా కూతురని తెలిసి కూడా దాని మీద బురద జల్లావంటే నీకెంత రాయుడు. కూలి సరుకును వెంటేసుకుని వచ్చి నా మీద చేయి చేసుకుంటావా? తండ్రి ఎంత దుర్మార్గుడైనా వాడి మీద కొడుకు చేయి చేసుకోకూడదు. వీడంతా వీడి బిసాదంతా రారా రారా, దమ్ముంటే నమ్మి చేయరా. నిన్ను కొట్టడానికి నేను నీ ఊరు రాలేదు, నీ కొంప కూల్చడానికి నిన్ను సమూలంగా నాశనం చేయాలి వచ్చా. ఏమిట్రా ఏమిట్రా వాగుతున్నావు? మా అమ్మ వదిలేసిన స్థానంలోకి వచ్చిన దానివి, ఎక్కువగా మాట్లాడకు. నీ కూతురు కోసం నా మీద చెయ్యి వేశావు, పోనీలే అని ఊరుకున్నా. నువ్వు ఉంచుకున్న దానికోసం నా మీద చెయ్యి వేశావు. ఈ ఊళ్ళో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. మీరందరూ ఇష్టం వచ్చినట్టు చేస్తూ పోతే చూస్తూ ఊరుకోవడానికి నేను చేతకాని వాడిని కాదు. సెల్లో తోసి లాటి పవర్ ఏంటో చూపిస్తా. All of you get lost from here. I say get lost. Mr. Raidu, దేవుడు నీకు ఇద్దరు కొడుకులను ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకడు చంపడానికి, ఇంకొకడు కొరివి పెట్టడానికి. మిస్టర్ నారాయణ, ఆహా, రాయుడు గారి గురించి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చావు, బి కేర్ఫుల్. ఇవాళ బుర్ర జల్లి వదిలేశాడు బావగారు, రేపు పొద్దున చంపడానికి గ్యారంటీ ఏంటి? ఆ సంగతి పక్కన పెట్టండి.